వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. అయిన వాళ్లతో కాని వాళ్లతో కూడా సఖ్యతగా మెలగగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మీరు రాబట్టుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన భద్రత మాత్రం మరిచిపోవద్దు. శుభవార్తలను వినగలుగుతారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఉద్యోగరీత్యా తీసుకునే కొత్త నిర్ణయాలు, ప్రాజెక్టులు కలిసొస్తాయి. మీ మీదున్న బాధ్యతల్ని మీరు చక్కగా నిర్వహించగలుగుతారు. మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు, చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో రవి, శుక్రుడు, గురు యొక్క సంచారం కొన్ని సందర్భాలలో మనం నేరుగా తీసుకోలేని నిర్ణయాలు మన వాళ్ళు తీసుకోవటం, వాటి ద్వారా మనకి ప్రయోజనాలు అందుకోవటం అనేది సంభవిస్తుంది. మనం ఒక చోటికి వెళ్దాం అనుకున్నాము, కానీ మనం అది చెప్పలేము. నీకు ఇలాంటి అభిప్రాయం ఉందా అని మనల్ని అంటారు. మనం అలా ఏమి మాట్లాడకుండా ఉండలేం కదా. కానీ మన వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రపోజల్స్ చేయడము, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మీకు ఎక్కువగా ప్రయోజనాలు వస్తాయి. అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు ఉంటారు, ఆస్తి పత్రాల గురించి ఒక క్లారిటీ ఉండాలి కదా అని వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి ఈ భూ సంబంధిత విషయాల గురించి చర్చలు మొదలు పెడతారు. వాళ్ళు ఒక డెసిజన్ తీసుకుంటారు. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు మీకు వస్తాయి. ప్రయోజనాలను అందుకునే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. మీ వాళ్ళు ఏవైనా ప్రపోజల్స్ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రోత్సాహాన్ని వాళ్ళకు అందజేయండి. మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలను వాళ్ళు పూర్తి చేసుకొని మీ దగ్గరకు వస్తారు. సంతాన సంబంధమైన విషయాలలో పురోగతి బాగుంటుంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. 10 రూపాయలు అవుతుంది అనుకున్న దగ్గర 15 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు పరిణమిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకునే వారు వాహన భద్రత విషయము, ఆరోగ్య విషయంలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేయండి. లేదు, మనం ఇంతమందితో వెళుతున్నాము, ఫాస్ట్గా వెళ్ళాలి, ఫాస్ట్గా రావాలి, టైం చాలా తక్కువగా ఉంది, మళ్ళీ పిల్లలు స్కూళ్ళు మొదలవుతాయి, ఎన్నో రకాల అసైన్మెంట్స్ ఉన్నాయి, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు మీరు డ్రాప్ అవటం అనేది ఉత్తమమైనటువంటి విషయము. నూతన పెట్టుబడులు అనుకూలంగా మారతాయి. చిన్న చిన్న వ్యాపారస్తులకి, క్యాటరింగ్ వ్యాపారస్తులకి, వస్త్ర వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులను తిరిగి రప్పించుకోగలుగుతారు, పబ్లిసిటీ చేయగలుగుతారు, ప్రయోజనాలని అందుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. విశేషమైన ఫలితాలకు ఇది కారణమవుతుంది. ఆటంకాలు తరచుగా ఎదురవుతూ అయిన వాళ్లతో ఘర్షణ పూరితమైన వాతావరణం ఉన్నప్పుడు మహాపాష్పత హోమాన్ని ఖచ్చితంగా ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. ఈ రకమైన సమస్యల నుండి బయటపడగలుగుతారు. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో, దైవికం పొడితో ధూపం వేయండి.